ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం అందుకనే భక్తులు భక్తితో వీక్షించేటటువంటి విధానం ప్రధానంగా ఆధ్యాత్మిక భావన కలిగి ఉండటం తిరుమల దివ్యక్షేత్ర దర్శనము ఆనంద నిలయ దివ్యధామము యొక్క దర్శనము భగవంతుడి యొక్క సందర్శనము ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అందుకనే స్వామి ఈ బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడైన నీకు జరిగేటటువంటి నిత్యోత్సవం వీక్షించే భక్తులకు ఆనందోత్సవం వైభవోత్సవ మండపంలో జరిగే వైభవోత్సవం ఇన్ని రకాలుగా ఉత్సవమూర్తి మలయప్ప స్వామిని మనం తలుచుకుంటూ తలుస్తూ పిలుస్తూ కొలుస్తూ ఆనందిస్తూ సేవిస్తూ ఉండగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి పేరు ఒక ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా సభక్తిగా వీక్షించి వాహన సేవా వైశిష్యాన్ని పెంపొందించుకునేటటువంటి శుభవేళ మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములతో ప్రారంభమైనటువంటి బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం తెర తీయగరాదా అంటాడు మహానుభావుడు తెర తొలగాలి మనం గోవిందాన్ని పిలవాలి నమస్కారం చేయాలి అప్పుడే స్వామి దర్శనం కలుగుతుంది గోవిందా గోవిందా అదుగో గరుడ వాహనంపై వేయించేశాడు స్వామి అందుకుంటున్నాడు నీరాజనం నమ పన్నగనద్ధాయ వైకుంఠవ శవర్తినే శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే గరుడ వాహనంపై స్వామికి అర్చక స్వాములు నీరాజనాన్ని సమర్పించారు భక్తులు భక్తితో వీక్షించి గోవిందా అని పిలవటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి వైభవం గరుడ వాహన గోవిందా గోవింద స్వామి వెంకటాచలపతి నీవే బ్రహ్మనుగన్న తండ్రివి నీవే బ్రహ్మనుగన్న తండ్రివి మహానిర్వాణ సంధాతవున్ నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్ వేదాత్మా విహగేశ్వరో అంటారు వేదవేద్యుడైనటువంటి స్వామి గరుడ వాహనం మీద వేయించేసి దర్శనమిచ్చాడు ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణురథ సుపర్ణ పనగాసన అని అమర నిఘంటువు పేర్కొంటూ ఉన్నది గరుత్మంతుడి యొక్క వైభవం ఎంత గొప్పది గరుత్మంతుడి యొక్క వైశిష్యం ఎంత గొప్పది గరుత్మంతుని యొక్క వేగం ఎంత ప్రశస్తమైనటువంటిది గరుత్మంతుని యొక్క భక్తి విశేషించి మాతృభక్తి ఎంత విలక్షణమైనటువంటిది తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టినటువంటి పరమ భాగవతోత్తముడు నిత్యసూరులైన అనంతగడ విశ్వక్సేనులు అగ్రగణ్యుడు శ్రీవైనతేయుడు తదుపరి హనుమద్వాహనం ఈరోజు మంగళవారం హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అందుకనే పవమాన సుతుడు బట్టు పాదారవిందములకు నీ నామరూపములకు నిత్య జయామంగళం ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుంటూ హనుమద్వాహన వైశిష్యాన్ని చెప్పుకుందాం సుందరమైన సుందరకాండ రామాయణంలో సుందరకాండకు ఒక ప్రత్యేకత ఉన్నది సుందరకాండ అంటేనే ఒక ప్రాశస్యం పొందుపరచబడింది హనుమంతుడి యొక్క వైశిష్యం అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ దశై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య జయత్యతి బలోరామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఇత్యాదిగా సుందరకాండలో పొందుపరచబడినటువంటి శ్లోక వైశిష్యం వాల్మీకి అందించిన శ్రీమద్ రామాయణంలో హనుమంతుడే ప్రధానమైనటువంటి విధానాన్ని పోషించినటువంటి సుందరకాండకు చాలా విశేషమున్నది రావణ దర్పం హరించి లంకాదహనం గావించి రామాయణంలో రత్నమాలగా విరాజిల్లినటువంటి మహానుభావుడు ఇక శేషవాహనం పనిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవిందుడే ప్రాణమై
ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకొనుచు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! అహోభాగ్యం, అహోభాగ్యం! గరుడ హనుమత్ శేషవాహన వైశిష్యం వైభవోత్సవ మంటపంలో విశేషమైనటువంటిది. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు వేంచేస్తారు స్వామివారు. శ్రీభూరమణుడై నీరాజన మందుకునే వైభవాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. ఆయన లక్ష్మీరమణ, ధాత్రి రమణ అంటే శ్రీభూరమణుడు, వెంకట రమణుడు. ఈ బ్రహ్మోత్సవంలో విశేషంగా అమ్మవారితో కలిసి స్వామివారు అందుకునే నీరాజనాన్ని చూచి తీరవలసినది. అలా వీక్షిద్దాం. లక్ష్మీ సవిభ్రమలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అని మంగళాసనసన పురస్సరంగా లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని విజ్ఞాపన చేస్తూ వీక్షించే ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవం, శ్రీవారి అనుగ్రహం, కటాక్షం, భక్తులకు ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి వైభవం. ఓం నమో వెంకటేశాయ.